మానవ జీర్ణ వ్యవస్థతో సంబంధం ఉన్న వ్యాధులు. మానవుని జీర్ణ వ్యవస్థ అతి ప్రాముఖ్యమైనది. మనకు అవసరమైనటువంటి ఆహారాన్ని, మనకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని తగినటువంటి మోతాదులో తినకపోవడం ద్వారా లేదా సరైనటువంటి ఆహార నియమాలను పాటించకపోవడం ద్వారా మన యొక్క జీర్ణ వ్యవస్థ అనేక రోగాలకు నిలయమవుతుంది. మనం అనేక రకాల జీర్ణకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతూ ఉంటాం. వాటిలో డయోరియా, అతిసారం లేదా విరేచనాలు, కలరా, టైఫాయిడ్ మొదలగునవి ముఖ్యమైనవి. ఈ వ్యాధులు వేరు వేరు జీవుల వల్ల వస్తాయి. కలుషితమైన అపరిశుభ్రమైన నీరు త్రాగడం, ఆహారం తినడం ద్వారా వ్యాధికారక జీవులు మన శరీరంలోనికి, జీర్ణ వ్యవస్థలోకి ప్రవేశిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు 2 మిలియన్ల పిల్లలు డయోరియా వల్ల చనిపోతున్నారు. మన భారతదేశంలో ప్రతి నిమిషానికి 41 మంది పిల్లలు చనిపోతున్నారు. డయోరియా మరణాలలో ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే భారతదేశం 2వ స్థానంలో ఉంది. డయోరియా వ్యాధితో మృతి పొందే ప్రతి 5 మంది పిల్లల్లో ఒకరు భారతీయులే. అంటే వ్యాధి తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోండి. అందుకే ప్రతిరోజు ఆహారం తినే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి.